జర్నలిస్టుల తరఫున సీఎం కేసీఆర్ మాట్లాడి కొట్లాడి ఇళ్ల స్థలాల పరిష్కారం కోసం కృషి చేస్తానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయుధాలతో హింసావాదం వస్తే రక్తపాతం లేకుండానే భావ విప్లవాన్ని సాధించింది జర్నలిస్టులేనని కొనియాడారు. ప్రభుత్వాలని మార్చగలిగిన శక్తి కలిగిన జర్నలిస్టులు అవే ప్రభుత్వాలను ఇండ్ల స్థలాల కోసం అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ప్రభుత్వం సక్రమంగా నడవడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టులకు కూడా కుటుంబాలు ఉంటాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈరోజు జర్నలిస్టుల హక్కుల కోసం, ముఖ్యంగా ఇళ్ల స్థలాల కోసం మీరు సాగిస్తున్నటువంటి దశల వారీ పోరాటానికి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి మహాధర్నాకు సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాను. వాస్తవానికి జర్నలిస్టుల యొక్క పాత్ర సమాజంలో చాలా కీలకమైంది. చరిత్రలో రాజ్యాలు మారనే రాజులు మారారు, కానీ అన్ని సందర్భాల్లో పరిపాలనను చక్కదిద్దడానికి, విమర్శించడానికి, గాడిలో పెట్టడానికి జర్నలిస్టు అంటే విమర్శకుడు ఎప్పుడు ముందు పీటైన సరైన పాత్ర నిర్వహించిన సందర్భం చరిత్రలో ఉంది. చాలా కాలంగా ఒక చర్చ నడుస్తోంది, కత్తి గొప్పదా కళ్ళం గొప్పదా అని. కత్తులు వేల మంది నరకవచ్చు, రాజ్యాలు మార్చవచ్చు, హింసాపాతం సృష్టించవచ్చు, కానీ రక్తపాతం లేకుండానే భావ విప్లవం